వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి సచివాలయ ఉద్యోగుల్లో అభ్యర్థుల కొరత అంటూ సమాచారం పబ్లిష్ అయింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థుల కొరత. 6 విభాగాల్లో మిగిలిపోయిన పోస్టులు 20,959, 18,217 మంది అభ్యర్థులే క్వాలిఫై. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వివిధ టెక్నికల్ అనుబంధ రంగాలకు చెందిన 20,959 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది. సచివాలయ మొదటి దశ భర్తీలో భాగంగా 6 విభాగాల్లో మిగిలిన పోస్టుల కంటే క్వాలిఫై అయిన వారు తక్కువగా ఉన్నారు. పశు సంవర్ధక శాఖ, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు చెందిన 6 విభాగాల్లో మొత్తంగా 39,176 ఖాళీలున్నాయి. వాటికి మొత్తంగా 18,217 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంకా తొలి విడత భర్తీ అనంతరం 20,959 పోస్టులు మిగిలినట్లు తెలుస్తోంది. పశు సంవర్ధక శాఖలో మొత్తం 9,886 ఖాళీలకు గాను 2,163 మంది అర్హత సాధించగా 7,723 పోస్టులు మిగిలాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లో 11,158 ఖాళీలకు గాను 3,623 మంది అర్హత సాధించగా 7,535 పోస్టులు భర్తీకి నొచ్చుకోలేదు. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలో 3,648 పోస్టులకు గాను 1,474 మంది అర్హత సాధించగా మరో 2,174 పోస్టులు మిగిలిపోయాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లో 4,000 పోస్టులకు గాను 2,622 మంది అర్హత సాధించగా 1,378 పోస్టులకు అభ్యర్థుల కొరత నెలకొంది. వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ విభాగంలో 3,770 పోస్టులకు గాను 2,096 మంది అర్హత సాధించగా 1,674 పోస్టులు మిగిలిపోయాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లో 6,714 పోస్టులకు గాను 6,239 మంది అర్హులు కాగా మరో 475 పోస్టులకు అభ్యర్థులు లేరు. ఈ మిగిలిన పోస్టులకు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించి భర్తీ చేస్తారనే ఆశతో అభ్యర్థులంతా ఉన్నారు. ఆయా కేటగిరీల ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత తగ్గుతాయనే అంశంపై గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు భర్తీ చేసిన గ్రామ వార్డ్ సచివాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 150 మార్కులకు గాను ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీలకు 30% చొప్పున మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఆయా కేటగిరీల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారి నుంచి ఉద్యోగాల్ని భర్తీ చేశారు. ఇప్పుడు మిగిలిన పోస్టులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించి భర్తీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో 6 విభాగాల పోస్టులని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జనవరిలో మిగులు పోస్టులకు నోటిఫికేషన్. జనవరిలో పలు విభాగాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా జనవరిలో రిక్రూట్మెంట్ నెలగా ప్రకటించారు. దీంతో అన్ని విభాగాలకు ఆ నెలలో నోటిఫికేషన్లు వెల్లడించాలి. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉన్నారు. డిఎస్సీ 2018 ఉపాధ్యాయ పోస్టుల్లో క్వాలిఫై అయిన సచివాలయ పోస్టుల్లో కొందరు కైవసం చేసుకున్నారు. ఈ పోస్టులకు ఇంకా ఫలితాలని వెల్లడించలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సీ పోస్టుల్లో వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రారంభంలోనే పర్మనెంట్ ఉద్యోగులుగా నిర్ణయిస్తారు. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని 2 తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఈలోగా ఇతర పోస్టులకు వెళ్తే వారంతా సర్వీసులో పొందిన వేతనాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. గ్రూప్స్ డిఎస్సీ పోస్టులకు దాదాపు 3,000 మంది అభ్యర్థులు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో సచివాలయానికి చెందిన కేటగిరీ 1తో పాటు పలు పోస్టులు ఖాళీ అవుతాయి. వాటికి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం మిగిలిన 6 విభాగాల పోస్టులకు కట్ ఆఫ్ కుదించి భర్తీ చేస్తేనే ఖాళీలు పూర్తవుతాయి. లేకుంటే వాటన్నిటికీ తక్కువ ఖాళీలతో మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో టోటల్గా మనకు ప్రభుత్వం అయితే ఈ క్వాలిఫయింగ్ మార్క్స్ను తగ్గించాలా లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే జనవరిలో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ సమాచారం తెలుస్తుంది. సో ఇది టోటల్గా ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.